Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిపై సడన్ గా టీడీపీ సైలెన్స్ వెనుక షాకింగ్ రీజన్స్. నిన్న మొన్నటి వరకు అమరావతి నామస్మరణ చేసిన టీడీపీ సడన్ గా ఆ ఊసెత్తడం లేదు. అధినేత చంద్రబాబు మొదలుకొని పార్టీలోని ఏ నాయకుడు కూడా అమరావతి పేరెత్తడం లేదు. పంచాయతీ ఎన్నికల ముందు నుంచే ఈ అంశాన్ని పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు పూర్తిగా మౌనముద్ర వహించడం వెనుక పెద్ద రీజనే ఉంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో ఎక్కడ మూడు రాజధానుల మాట వినిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తుతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీడీపీ మూడు రాజధానుల అంశాన్ని వ్యూహాత్మకంగా పక్కన పెట్టింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు 2001 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ భగ్గుమంది అమరావతిని కాదని మూడు రాజధానుల్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. అమరావతికి మద్దతుగా చంద్రబాబు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు నడిపారు. అయినా వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వేదికగా బల నిరూపణకు దిగింది. సహజంగానే అసెంబ్లీలో భారీ మెజారిటీతో ఉన్న వైసీపీ ఈ బిల్లుల్ని ఆమోదింపజేసుకుంది. ఆ తర్వాత గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీ న్యాయ పోరాటానికి దిగింది. అమరావతి రైతులతో వరుస పిటిషన్లు వేయించింది. అయితే విచారణ చివరి దశకు చేరుకున్న తరుణంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీతో ఈ వ్యవహారం మొదటికొచ్చింది. తిరిగి విచారణ ప్రారంభం కావడంతో జాప్యం జరుగుతోంది. ఈ విషయం ఇలా ఉంటే జగన్ సర్కార్ మూడు రాజధానుల్ని ప్రకటించగానే దానిని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ అమరావతిపై రెఫరెండానికి సిద్ధమవ్వాలని సవాల్ చేసింది. శాసనసభ్యులంతా రాజీనామా చేసి మూడు రాజధానుల అంశంతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఛాలెంజ్ చేసింది. పార్టీ గుర్తులతో ప్రమేయం లేని పంచాయతీ ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగానే ప్రజా తీర్పు ఉంటుంది. టీడీపీ డిమాండ్ ప్రకారం తీసుకుంటే ఈ ఎన్నికల్ని రెఫరెండంగా భావించే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ టీడీపీ అమరావతి ఊసెత్తకుండానే ఎన్నికల ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల ఎన్నికలు రెండు పార్టీలకు అత్యంత కీలకమే. ఈ రెండు చోట్ల వైసీపీ ఎటు మూడు రాజధానులు ఊసెత్తే అవకాశం లేదు. అమరావతి శ్వాస ధ్యాస అన్నట్లుగా వ్యవహరించిన టీడీపీ కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించడం లేదు. వాస్తవానికి మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ ఎప్పుడైతే తెరపైకి తెచ్చిందో అప్పుడే టీడీపీ డిఫెన్స్లో పడింది. తాము అమరావతి ప్రాంతంపైనే దృష్టి పెట్టి అక్కడి ప్రజల్ని అడ్డుకుంటే వైసీపీ మాత్రం దీనికి భిన్నంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వ్యతిరేకతను మూటకట్టుకోవాల్సి వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనే రాయలసీమను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఉత్తరాంధ్రలో ఒక్క విశాఖ సిటీ మినహా మిగిలిన చోట్ల చతికిల పడింది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలోనే రెండు కార్పొరేషన్ల కోసం గళం విప్పితే పార్టీకి గట్టి పట్టున్న ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం కార్పొరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీలను చేజార్చుకోవలసి ఉంటుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రాయలసీమలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఈ కారణాలతోనే టీడీపీ అమరావతి ప్రాంతంలోనూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేకపోతోంది. అమరావతికి వైసీపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు న్యాయం చేసిందని ఒప్పుకోవాల్సి ఉంటుందన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సైలెంట్ అయిపోయింది. చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారంలో అయిష్టంగానైనా అమరావతి ప్రాంత నేతలు మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టేస్తారని అంటున్నారు. అయితే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో మాత్రం అంతర్గతంగా దీనిని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.